హాయ్ యూయూ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా, గంట సింబల్ అదేనండి బెల్. మార్కెట్ లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. గబ్బర్ సింగ్ లో ఈ డైలాగ్ హరీష్ శంకర్ ఏ రోజైతే రాశాడో కానీ అది పవర్ స్టార్ కి అతికినట్టుగా ఉంది. 10 ఇయర్స్ ఫ్లాప్ లో ఉన్న ఏ మాత్రం క్రేజ్ తగ్గిన హీరో పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తో అతని బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. మెగా ఫ్యామిలీలో ఎటువంటి ఫంక్షన్ అయినా అక్కడ పవర్ స్టార్ నామస్మరణ తప్పనిసరి అయిపోయింది. ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ స్పీచ్ కానీ, అతను ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు, అటు అభిమానులకే కాకుండా ఇటు ప్రజల్లో కూడా మంచి మార్కులు కొట్టేశాడు పవన్. ఇక లేటెస్ట్ గా సెలబ్రిటీలు కూడా పవన్ చేస్తున్న పనులకి ఫ్యాన్ అయిపోతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో జ్వాలా గుత్తా పవన్ గురించి మాట్లాడుతూ రైతులపై తాను స్పందిస్తున్న తీరు సూపర్ అని, హార్వర్డ్ స్పీచ్ లో జనసేన ఎలా ఉండబోతుందో చెప్పి అందరినీ ఇన్స్పైర్ చేశారని, యువత సపోర్ట్ చేస్తే మనం సొసైటీలో చేంజెస్ చూడవచ్చని చెప్పింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అతనిలో సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ బాగా ఇష్టమని చెప్పింది. ఐటమ్ సాంగ్ చేసే హంసానందిని తనకి పవన్ అంటే చాలా ఇష్టమని, అసలు ఇంతవరకు అంత సింపుల్ హీరోని చూడలేదని చెప్పింది. ఇక కృష్ణ భగవాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో చాలా బాగా మాట్లాడేవారని, అతనికి లైట్ బాయ్ కష్టసుఖాలు కూడా తెలుసని, తను తన చుట్టుపక్కల ఉన్న వారిని బాగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చాడు. రోజు రోజుకి సెలబ్రిటీలో కూడా పవన్ క్రేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇక యంగ్ హీరోలు అయితే ఆల్మోస్ట్ అందరు పవన్ ఫ్యాన్సే అని అందరికి తెలుసు. అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాలో తిరుగులేని స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కాటం రాయుడు మూవీతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు.